బ్రాండ్ రద్దయిపోతుంది. అన్నా క్యాంటీన్లు పెడతాం. గంజాయి డ్రగ్స్ ఉక్కు పాదంతో తొక్కేస్తా, 100 రోజుల్లో పారిపోతారు. ఉచిత ఇసుక విధానం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకి పిఆర్సి ఇస్తా, మా పోలీసులకు హామీ ఇస్తున్నా. మీకు రావాల్సిన డిఏలు, టిఏలు, పిఆర్సి, ఇంటీరియం పిఆర్సి, ఇంటీరియం ఏదైతే ఉందో రిలీఫ్ అయ్యారు కూడా ఇచ్చే బాధ్యత నాది. మీ గౌరవాన్ని కాపాడతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉద్యోగస్తుల్ని బెదిరించాడు, పోలీసుల్ని బెదిరించాడు, యూనియన్స్ ని బెదిరించాడు. మాట్లాడితే ఒక కేసు పెట్టి లోపల వేస్తున్నాడు. వాళ్ళు పాపం భయపడిపోయి సరెండర్ అయిపోయారు. కడాన నేను పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైనా పర్వాలేదు, ముందు తప్ప ఎనికే తిరిగి చూడలేదు. అర్థమైందా ఇప్పటికైనా మీకు? ఉద్యోగస్తులకు కూడా న్యాయం చేస్తా. ఉద్యోగస్తులు ఒకరినే ఓటే కోరుతున్నా. ఈరోజు కొంతమంది ఓటేశారు, రేపు కూడా ఓటేస్తున్నారు. ఆలోచించేయండి, నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసరం, రెండోది మీ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేయమని ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా, చేస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు ఎక్కడికి భయపడక్కర్లా. ఎవ్వరికి కూడా తమ్ముళ్ళు, మీ ప్రాణానికి మా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటాం. ఇక్కడికి వస్తే కాగితం మా వాడి తమ్ముళ్ళు, ఇక్కడికి వస్తే అసలు విషయం ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేస్తే డ్రగ్ సిటీగా చేశాడు, గంజాయి సిటీగా చేశాడు, మళ్ళీ స్మార్ట్ సిటీగా చేసే బాధ్యత మాది. ప్రశాంతమైన నగరం, పెన్షనర్స్ పారడైజ్, అలాంటి సిటీని భూ కబ్జాలకి, అరాచకాలకి, రౌడీజానికి, గూండాయిజానికి, క్రికెట్ బెట్టింగ్లకి, పేకాట క్లబ్లకి ఆయన గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడ పేకాట ఆడిస్తున్నాడా లేదా? వాస్తవనా కాదా? కడాన పేకాట ఆడిచ్చోడు కావాలయ్యా మీకు? కావాలంటున్నా మిమ్మల్ని. ఇంకొక పక్క రేషన్ బియ్యం ఎంత నాకు వినిపిస్తుందంటే, ఈయన ఎమ్మెల్యే, వీళ్ళ నాన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, వీళ్ళ తమ్ముడు రైస్ మిల్లర్ అసోసియేషన్. దొంగలకి తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సైకో. 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని ఈ కాకినాడ పోర్టు ద్వారా రవాణా చేసిన దుర్మార్గులు వీళ్ళు. బిగ్గెస్ట్ స్కామ్ ఇది, అవునా కాదా ఒకసారి ఆలోచించండి. వదిలిపెడదామా వెళ్ళి? వదిలిపెడదామా వెళ్ళి? భూస్థాపితం చేయాలా లేదా? ఇక్కడ టీడీఆర్ బాండ్లు, ఏమీ భూమి ఇవ్వలేదు. మీ ట్యాక్స్ మనీ అంతా 500 కోట్లు కొట్టేశారు టీడీఆర్ బాండ్ల కింద. ఇది ఒక పెద్ద కుంభకోణం. మళ్ళా రేపనేది ఉందని సైకోలకు భయం లేకుండా అయిపోయింది. ఇది ఎంత దుర్మార్గం అంటే, తిరుపతిలో ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, విశాఖపట్నం ఇచ్చారు, ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం చేశారు. జయలక్ష్మి